Hi guys, welcome to Hyderabad Vijayawada Times, and today we are in Saj Udupi Veg restaurant, and this is in Gachapoli, and along with us Sandeep garu narandi, and ikkada nenu chusinata varaku oka vegetarian lo oka best tiffins anni dorukutayi anamata. So ikkada rooms kuda available unnai paina. So idantha enta concept oriented ga chaala teesindatu anipistundi. So Sandeep garu adugutham sir, namaste andi. సార్ చెప్పండి, లైక్ చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది, అండ్ వెజిటేరియన్లో జనరల్గా ఏంటంటే ఒకటి స్పెషల్ అని చెప్తారు, కానీ మీ దగ్గర ఫుడ్ మ్యాక్సిమం టిఫిన్స్ అన్నీ కూడా టేస్టీగానే ఉన్నాయి, బికాస్ ఐ టేస్టెడ్ యాక్చువల్లీ. సో అసలు ఇంత టేస్టీగా మీ దగ్గర ఉండడానికి గల రీజన్ ఏంటండి, కాన్సెప్ట్ ఎలా ఉంది? క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఎవరైతే కస్టమర్లు ఉన్నారు, ఓకే, అది రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నారు. ఓకే, చాలా మంది దాన్ని ఇష్టపడి బాగుంది. ఓకే, అంత రిలేషన్షిప్ మధ్యలో మెయింటైన్ చేయడం. ఓకే, మా క్వాలిటీ. ఓకే, ఓకే. సో యాక్చువల్గా మీ దగ్గర స్పెషల్ అంటే ఇది స్పెషల్ అని చెప్పలేము, బట్ యాక్చువల్గా చాలా మంది బాగా ప్రిఫర్ చేస్తుంది అండి సార్ ఇక్కడ. డిఫెన్స్ డిఫెన్స్ ఐటమ్స్ ఓకే, ఇక్కడ సాంబార్ కూడా మేము మా ఓన్ మసాలా వేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. ఓకే, మేమే ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో సాంబార్ మసాలా కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఒక ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో టేస్ట్ ఆ విధంగా వస్తుందండి. సో ఇంట్లో ఏ రకంగా మనం టిఫిన్స్ చేసుకుంటామో అలాంటి రుచి మన ఇక్కడ శ్రేష్టమైన రుచి అనేది ఇక్కడ లభిస్తుంది. సో అందుకనే చాలా తక్కువ టైంలో చాలా ఫేమస్ అయింది ఈ హోటల్. అండ్ సందీప్ గారు చెప్పండి, లైక్ ఇప్పుడు ఇలాంటి రుచికరమైన డిషెస్ ఇక్కడ హైదరాబాద్లో గజబోలిలో పెట్టారు, సో మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఎక్స్పెక్ట్ చేయించాను. ఓపెన్ ఓకే, వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు ఓపెన్ వన్ మోర్. సో హైదరాబాద్కి మరో ప్లేస్లో మీరు సేవలు అందించబోతున్నారు మంచి రుచి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇంకా అంటే లైక్ రెస్టారెంట్ పెట్టే ఆలోచన కూడా ఏమైనా ఉందా టిఫిన్స్తో పాటు, ఎందుకంటే ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో అది కూడా పెట్టే ఆలోచన ఓన్లీ వెజ్ రెస్టారెంట్స్? వెజ్ రెస్టారెంట్స్. ఓకే, సో హెల్త్ కూడా చాలా మంచిది. అవును సార్, హెల్త్ కూడా చాలా మంచిది. మంచిది, మేము వాడే దాన్ని ప్రతి ఒక్కరి బాడీ వాడతాం. ఓకే, అంటే మన మీ దగ్గర ఉన్న పర్చేజ్ చేసుకుంటాం. ఓకే, ఏ విధంగా కావాలి ఇష్టం ఆ విధంగానే ఓకే చేసుకుంటాం. ఓకే, మాకు నచ్చిన తర్వాతే తర్వాత కస్టమర్లు. ఓకే, సో ఓవరాల్గా మన ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది, ఇంటి ఫుడ్ లాగా. ఓకే, మాకు నచ్చి అంత ఓకే అన్న తర్వాతే కస్టమర్ ఎక్కువ. ఓకే, ఎందుకంటే మనం మనకి మన ఉండి మనకి నచ్చిన తర్వాతే అవును కస్టమర్కి మనకి ఇవ్వగలుగుతాం. సో అది మా స్టైల్. ఓకే, వెరీ నైస్ సార్. అండ్ దివాళీ వస్తుంది, సో ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలి? హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి మన సందీప్ గారి స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఏంటంటే, చాలా చక్కని ఒక ఒక ఇంటిల్లు పాది కూడా, ఒక ఇంట్లో ఏ విధంగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ టిఫిన్స్ ఒక వెజ్ అంటే హెల్త్ కూడా చాలా మంచిదని వెజ్ అనేది. సో ఇలాంటి రెస్టారెంట్స్ ఏదైతే మన రుచిగా శుభ్రతగా ఒక నాణ్యతకు కూడా పేరని చెప్పొచ్చు, బికాజ్ ఎందుకంటే వాళ్ళు సాంబార్ మసాలాస్ కూడా వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో అరిటాకు ఓకే, సాంప్రదాయబద్ధమైన ఫుడ్ ఓకే దగ్గర. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఒక సాంప్రదాయానికి చిరునామా అని చెప్పొచ్చు. సో తప్పకుండా మీరందరూ కూడా వచ్చి విజిట్ చేసి మీరందరూ ఇక్కడ టేస్ట్ చేస్తారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకండి, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్.